దేశ రాజధాని ఢిల్లీ మరోసారి స్మోక్ ఛాంబర్లా మారిపోయిందా? కాలుష్యం రోజురోజుకి పెరుగుతోందా? సరీ బేసి విధానం మళ్లీ అమల్లోకి రానుందా అంటే అవుననే అంటున్నారు ఆ రాష్ట ముఖ్యమంత్రి కేజ్రీవాల్. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. వరుసగా 5 రోజులుగా కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పొగమంచుకు తోడు దుమ్ము కలగలిసి స్వచ్ఛమైన గాలంటే దొరకని పరిస్థితి ఢిల్లీలో నెలకొంది. గాలి నాణ్యత రోజురోజుకి పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. గాలి నాణ్యత పడిపోతూ ఉండడంతో ఢిల్లీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ పరిధిలో నిర్మాణ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయించింది. అత్యవసరం అయితే మినహా ప్రజలు బయటకు రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు సరీబేసి విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మొక్కలు నాటడం, ప్రజా రవాణాను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. అటు సరీబేసి విధానాన్ని తీసుకొస్తే కాలుష్యానికి అడ్డుకట్ట వేయవచ్చునని అంటున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు 2016లో ఢిల్లీ ప్రభుత్వం తొలిసారిగా సరీబేసి విధానాన్ని తీసుకొచ్చింది. ఆ ఏడాది జనవరి 1 నుంచి 15 వరకు సరీబేసి విధానాన్ని అమలు చేసింది. ఈ విధానాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడు మరోసారి సరీబేసి విధానం గురించి కేజ్రీవాల్ సర్కార్ ఆలోచిస్తోంది.